సో గైస్ వెల్కమ్ టు అనదర్ బేకార్ చాప్టర్ ఆఫ్ జెజేకే. సో జెజేకే చాప్టర్ 269 అయితే వచ్చేసింది. ఇప్పుడు ఈ చాప్టర్ని తీసేస్తే ఇంకా జస్ట్ 2 చాప్టర్స్ మాత్రమే ఉన్నాయి. అలా అయితే ఈ చాప్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది అని చెప్పి మీరైతే అనుకోమాకండి. ఈ చాప్టర్ చాలా బేకార్గా ఉంది. నేను లిటరల్లీ అనుకున్నాను అనమాట ఈ చాప్టర్ స్టార్టింగ్లో మీ అందరికీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది అని చెప్పి చెప్పడానికి, కానీ నా వల్లైతే అవ్వలేదు బ్రో. ఈ చాప్టర్ చాలా బేకార్గా ఉంది. ఎందుకంటే ఈ చాప్టర్లో మీకు క్యారెక్టర్స్ యొక్క రిగ్రెట్ తప్ప ఇంకేమీ చూడడానికి దొరకదు. జస్ట్ ఒకళ్ళు సారీ చెప్పుకుంటూ ఉంటారు ఈ చాప్టర్ లో. ఇంకంతేకాదు ఈ చాప్టర్ లో ఒక క్యారెక్టర్ కూడా మళ్ళీ తిరిగి వస్తాడు అనమాట. బై ద వే అది గోజో అయితే కాదు. ఒకవేళ నేను చెప్పిన ఇది మొత్తం వినిన తర్వాత కూడా మీకు ఈ చాప్టర్ చూడాలనిపిస్తే గైస్ మీ యొక్క మంచి మూడ్ ఖరాబ్ చేసుకోవడానికి రెడీ అయిపోండి. సో ఇంకేం చేర్చకుండా లెట్స్ వీడియో. ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యింది ఒక ఫ్లాష్ బ్యాక్ నుంచి. ఈ ఫ్లాష్ బ్యాక్ లో మనం ఒక క్యాండీ షాప్ ని చూసుకోవచ్చు. అక్కడ మనం ఏమే హౌ మచ్ అని చెప్పి అడుగుతూ ఉండిద్ది. దీంతో ఈ ఫ్లాష్ బ్యాక్ కూడా అయిపోయింది. దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన మాకి దగ్గరికి తీసుకుని వెళ్తారు. తనైతే మన యూటా మీద అరుస్తూ ఉండిద్ది, ఇప్పుడు నువ్వు నీ మెయిన్ బాడీలో వచ్చేసే దానికి అర్థం మొత్తం సరైపోయిందని కాదని చెప్పి తను తిడుతూ ఉండిద్ది. పైగా మీరు కూడా ఇక్కడ చూసుకోవచ్చు మన యూటా అయితే ప్రస్తుతం తన బాడీలోనే ఉన్నాడు. ఇప్పుడు తను పూర్తిగా నార్మల్ గా మారిపోయాడు. ఇది వినిన తర్వాత ఇప్పుడు మీరు అడగచ్చు, బ్రో అయితే మన గోజో సాత్రుకి ఏమైంది, తన బాడీ తన బ్రెయిన్ ఎక్కడ అని చెప్పి మీరు అడగచ్చు. కానీ ఇక్కడ దాని గురించి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. సో బ్యాక్ టు చాప్టర్. దీని తర్వాత మన మెగుమి యూటా నోబరా రూమ్ లోకి అయితే వస్తారు. వాళ్ళని చూసిన తర్వాత మన మాకి అడిగిద్ది అనమాట, మెగుమి ఇప్పుడు నీకు ఎలా ఉందని చెప్పి తను అడిగిద్ది. అప్పుడు మన మెగుమి చెప్తాడు, నాకైతే ఇంకా ఫజీ ఇమేజెస్ కనిపిస్తున్నాయి, మేబీ ఇది ఆ అన్లిమిటెడ్ వర్డ్ వల్ల జరుగుతుందేమో, నా బ్రెయిన్ అయితే ఆ డామేజ్ నుంచి బయట పడలేదు, మేబీ దీని నుంచి కోలుకోవడానికి కొంచెం టైం పట్టిద్దేమో, కానీ నేను మీ అందరికీ క్షమించమని అడుగుతున్నానని చెప్పి తను అంటాడు. ఇక్కడ మన మెగుమి సారీ ఎందుకు చెప్తున్నాడు అంటే తన వల్లే కదా ఇది మొత్తం జరిగింది, అందుకనే ఇప్పుడు తను ప్రతి ఒక్కరిని సారీ అడుగుతాడు అనమాట. పైగా మన మెగ్మితో పాటు మన ఇతదురి కూడా అందరిని క్షమించమని అడుగుతాడు. కానీ అది వినిన తర్వాత మన కుషకాపి చెప్తాడు, చూడు ఇద్దరు ఇందులో నీ తప్పైతే ఏమీ లేదు, ఎందుకంటే నువ్వు కూడా కెంజాకు చేతిలో ఒక విక్టిమ్, కానీ ఇక్కడ తప్పెవరిదైనా ఉందంటే అది మన గోజో సాత్రుది, నువ్వు ఫింగర్ తిన్న వెంటనే తను నిన్ను చంపలేదు చూడు, అదే పెద్ద తప్పు, దాని వల్ల ఇది మొత్తం జరిగింది, అలానే నేను మొత్తం తప్పు గోజో మీద నెట్టట్లేదు, ఇందులో నా తప్పు కూడా కొంచెం ఉంది, అసలు నువ్వు ఫస్ట్ ఫింగర్ తినిన తర్వాత ఒక మీటింగ్ అయితే జరిగింది, అందులో నిన్ను చంపేద్దామా లేకపోతే వదిలిపెట్టేద్దామా అని చెప్పి చాలా మంది చర్చించుకున్నారు, అందులో నేను కూడా ఉన్నాను, కానీ నేను పార్టిసిపేషన్ అయితే చేయలేదు, దాని వల్ల ఇది మొత్తం జరిగింది, కాబట్టి కొంచెం తప్పు నాది కూడా ఉంది, కానీ ఇప్పుడు మీరందరూ పిల్లలు, అలాంటిది మీరు గిల్టీగా ఫీల్ అయితే ఎలాగా, కనీసం ఇదేనా మా ఎల్డర్స్ కి వదిలేయండి, మీరు పిల్లల్లాగానే ఉండండి, ఆ పిల్లలేసేయండి అని చెప్పి మన పుస్తకాబే చెప్తాడు. దీని తర్వాత మన యూజీ ఇద్దరు యూటాని అడుగుతాడు అనమాట, ఇంతకిప్పుడు నువ్వెలా బ్రతుకున్నావు అని చెప్పి తను అంటాడు. అప్పుడు మన యూటా చెప్తాడు, దీనికి మొత్తం క్రెడిట్ వెళ్ళిద్ది మన రీకాకి, ఎందుకంటే గోజో బొడిలోకి వెళ్ళిన తర్వాత నేను అనుకున్నాను నాకి రీకాకి కనెక్షన్ తెగిపోయిందని, కానీ అలా జరగలేదు. నిజానికి మన రీకా యూటా బాడీ దగ్గర ఉండి రివర్స్ కస్ టెక్నిక్ ని ఉపయోగించి మన యూటాని ఫుల్ గా రికవర్ చేస్తూనే ఉంది, దాని వల్లే మన యూటా ప్రస్తుతం తన బాడీ లోపల ఉన్నాడు అనమాట. మీ అందరికి గుర్తుంటే సుగ్నోతో ఫైట్ చేసేటప్పుడు మన గోజో బాడీలో ఉన్న యూటా పడిపోయాడు కదా, అప్పుడు ఏం జరిగిందంటే మన యూటా తన బాడీలో ఉన్న కర్స్ నుంచి మొత్తం బర్న్అట్ చేసేసాడు, దాని వల్ల తన బాడీ మొత్తం స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఒక రకంగా యూటా యొక్క బ్రెయిన్ మాత్రమే ఆన్ లో ఉంది. పైగా మీ అందరికి గుర్తుంటే మన మేమే మొత్తం 3 పాసిబుల్ అవుట్కమ్స్ ఇచ్చింది కదా, అందులో ఫస్ట్ ది ట్రూ అయిపోయింది. ఒక్కసారి కెంజాకు యొక్క టెక్నిక్ ఆన్ అయితే అది పర్మనెంట్ గా ఆన్ లోనే ఉండిద్ది, దాని అర్థం మన యూటా ఎప్పుడైనా కెంజాకు యొక్క కర్స్ టెక్నిక్ ని వాడచ్చు అనమాట, అదే బాడీ స్వైప్ ది. అలా స్వైప్ చేసే ఇప్పుడు మన యూటా గోజో బాడీని వదిలేసి మళ్ళీ తన బాడీలోకి వచ్చేసాడు, అందుకనే ప్రస్తుతం మన యూటా హెడ్ మీద ఆ స్ట్రెచెస్ కనిపిస్తున్నాయి. పైగా మన మెమే కూడా చెప్పిద్ది అనమాట, మన యూటా ఎందుకు తెలుసా అలా బర్న్అట్ గా ఫీల్ అయ్యాడు, ఎందుకంటే అది తన ఫస్ట్ టైం, కానీ కెంజాకు అలా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే తను ఎప్పటి నుంచో బాడీ స్వైపులు చేసుకుంటూ వస్తున్నాడు, ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తన దగ్గర ఉంది కానీ మన యూటా దగ్గర లేదు, అందుకే తను అంత మంచిగా పర్ఫార్మెన్స్ చేయలేకపోయాడు. బై ద వే ఇది నేను చెప్పట్లేదు గైస్, మన మాకి చెప్పింది యూటా దీన్ని సీరియస్ గా తీసుకోలేదు, ఒకవేళ తను సీరియస్ గా తీసుకుంటే మనం ఈ బ్యాటిల్ ని ఎప్పుడో ముగించే వాళ్ళం అని చెప్పి తను అనింది. కానీ నాకైతే ఇది ఫేర్ పాయింట్ లా అనిపించలేదు అనమాట, ఎందుకంటే బ్రో తను కెంజాకుని చంపాడు అది ఎవడు గుర్తించట్లేదు, అసలు దీనికోసమైనా కొంచెం క్రెడిట్ దక్కాలి కదా బ్రో, తను టాప్ 2 విలన్ ని చంపాడు. కానీ స్టిల్ మన మాకి తన మాటల్ని పట్టించుకోదు, ఇంకా మన మాకి చెప్పింది అసలు కెంజాకుని నేను చంపేసే దాన్ని, రెండో వైపు మన హిగురుమా ఇనుమాకి ఒక కర్స్ పీస్ ని ఉపయోగించి తన స్వాట్ తో సుకునని చంపేసేవాడు, ఈజీ పీజీ అని చెప్పి తను అనిద్ది. కానీ మన టోడో చెప్తాడు, ఐ థింక్ మాకి నువ్వు మర్చిపోయావేమో, నా యొక్క కర్స్ ఎనర్జీ బుగి బుగి నిన్ను సెన్స్ చేయలేదు, ఎందుకంటే
నీ దగ్గర కర్స్ ఎనర్జీ లేదు, అందుకనే నీ ప్లేస్ లో మేము యూటాని పంపించాం. ఎందుకంటే యూటా తన మీద ఒక సర్ప్రైజ్ అటాక్ చేయగలడు, పైగా నీకు చనిపోయిన తర్వాత తన లోపల నుంచి చాలా కర్స్ స్పిరిట్స్ బయటకు వచ్చేసాయి, దాన్ని హ్యాండిల్ చేయడానికి నువ్వు సరిపోవు, అందుకనే మేము యూటాని పంపించామని చెప్పి మన టోడో అంటాడు. ఐ థింక్ ఇప్పుడు మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను, మన కెంజాకుని చంపేటప్పుడు యూటా హఠాత్తుగా కెంజాకు వెంకల వచ్చాడు కదా, తను ఎలా వచ్చాడు అంటే మన టోడో తన్ని టెలిపోర్ట్ చేసి పంపించాడు, దాంతో మన యూటా ఒక సర్ప్రైజ్ అటాక్ చేసి కెంజాకుని చంపేశాడు. సో ఇదే అక్కడ జరిగిన స్టోరీ, ఇది మొత్తం మీకు ఆల్రెడీ తెలుసు, అయినా మనకి చెప్పారు. దీని తర్వాత మనకి మన హిగురుమా కనిపిస్తాడు. బ్రో మన లాయర్ బాబాయ్ స్టిల్ ఇంకా బ్రతికే ఉన్నాడు. బ్రో లిటరల్లీ ఇప్పుడు తిని చూసిన తర్వాత నాకు సుకున మీద జాలేస్తుంది, ఎందుకంటే వీడు పోయిన తర్వాత మన సుకున ఫీల్ అయిపోయాడు అనమాట. కానీ ఇక్కడ చూసుకుంటే వీడు ఇంకా బ్రతికే ఉన్నాడు, పైగా చెప్తున్నాడు కూడా సుకున నాతో సీరియస్ గా ఫైట్ చేయలేదు, ఒకవేళ అనుకుంటే నేను ఎప్పుడో చనిపోయేవాడిని అని చెప్పి తిను అంటాడు. పైగా మీ అందరికి తెలియపోతే మన హిగురుమాకే ఇచ్చారనమాట, అదే ఇనుమాకి కర్స్ టెక్నిక్ యొక్క రికార్డర్ తిన్ని ఉపయోగించమని, కానీ తిను యూటాకి ఇచ్చేస్తాడు, ఎందుకంటే తంది ఒక లీథల్ డొమైన్, పైగా అది కోర్టు కాబట్టి అక్కడ ఫైటింగ్ చేయడానికి ఛాన్స్ ఉండదు, అందుకనే మన హిగురుమా యూటాకి ఇచ్చేస్తాడు అనమాట. అరే బాబు నువ్వే తీసుకో టేబ్ రికార్డ్ అని. పైగా మన ఫుసకాబే గోడ ఇక్కడ షాక్ అయిపోతాడు అనమాట, తను లిటరలీ చెప్పేస్తాడు వీడు సుకునతో ఫైట్ చేశాడు, వీడు సోర్సెస్ అయ్యి జస్ట్ 2 మంత్స్ అయింది, వీడు ఎలా బ్రతుకున్నాడు రా బాబు అని చెప్పి తను కూడా షాక్ అవుతాడు. ఇంకా మన మాకి గోడ ఇక్కడ చెప్తూ ఉండేది, అసలు ఆ యూటా ఫారినర్స్ ని తొందరగా తీసుకొచ్చుంటే ఈ బ్యాటిల్ యొక్క అవుట్కమ్ వేరేలా ఉండేది, మనం ఎప్పుడో గెలిచే వాళ్ళం అని చెప్పి తను అనిద్ది. పైగా ఇది మొత్తం విని తర్వాత వీళ్ళందరూ కూడా దానికి ఒప్పుకొని ఎస్ అని చెప్పి అంటూ ఉంటారు. దీని తర్వాత మన మాకి యూటాని పిచ్చి పిచ్చిగానే తిడుతూ ఉండేది అనమాట. ఇక్కడ మన యూజీ కూడా చెప్తాడు, యూటానే నాక గాంట్లెక్స్ ఇచ్చాడు, దాని వల్ల నేను ఫైట్ చేయగలిగాను, సుకునకు కూడా తెలియలేదు నా ఎయిలలా తెగిందని చెప్పి తను అంటాడు. అది విని మన మాకి చెప్పింది, అది కవర్ చేసుకోవడానికి నీకు గాంట్లెట్స్ కావాలని చెప్పి ఏ రూల్ అయితే లేదు, నువ్వు జస్ట్ గ్లౌజ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఇందులో యూటాగాడి చేసింది ఏముందని చెప్పి తను అనేది. దీని తర్వాత మన టోడో చెప్తాడు, నేను కూడా ప్రతి ఒక్కరిని కాపాడలేకపోయాను, సుకున తన డొమైన్ ని ఓపెన్ చేసినప్పుడు నేను చోచోని నా యొక్క బ్రదర్ ని కాపాడలేకపోయాను అని చెప్పి తను అంటాడు. అది విని మన కిరారా చెప్తాడు, ఇందులో నీ తప్పే ముందు నీ దగ్గర అంత రేంజ్ లేదు కదా వాళ్ళందరినీ సేవ్ చేయడానికి అని చెప్పి తను అంటాడు. కానీ మన టోడో చెప్తాడు, ఇందులో రేంజ్ ది మ్యాటరే కాదు, పైగా అప్పుడు నా రేంజ్ కూడా బాగానే ఉంది, కానీ సుకున తన డొమైన్ ఓపెన్ చేసిన తర్వాత తన కర్స్ ఎనర్జీ చాలా ఇంటెన్స్ గా అయిపోయింది, అప్పుడు నాకు వేరే వాళ్ళ ఎనర్జీని సెన్స్ చేయడానికి ఛాన్సే దొరకలేదు, అందుకనే నేను చోచోని కాపాడలేకపోయాను ఇద్దోరి అని చెప్పి తను అంటాడు. కానీ మన ఇద్దోరి చెప్తాడు, నువ్వైతే ఫీల్ అవ్వ మా కట్టోడు, ఎందుకంటే ఆ టైంలో మా అన్నయ్య చోచో నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నాడు, ఒకవేళ నువ్వు తను అప్పుడు కాపాడినా సరే నేను చనిపోయేవాడిని, ఎందుకంటే నేను తను సుకున్ యొక్క డొమైన్ మధ్యలో ఉన్నామని చెప్పి తను అంటాడు. కానీ గైస్ ఇది మొత్తం ఆల్రెడీ అయిపోయింది, మనకి మొత్తం చెప్పేశారు, ఇప్పుడు సపరేట్ గా ఒక్కొక్కరికి సారీ చెప్పే ప్రోగ్రాములు పెట్టారు. దీని తర్వాత మన నీబా కూడా చెప్పిద్ది అనమాట, నేను కూడా ఏం చేయలేకపోయాను, నన్ను కూడా క్షమించాలి మీ అందరూ అని చెప్పి తను చెప్పింది. కానీ మన పుస్తకప్పి చెప్తాడు అనమాట, నేనే కదా నీకు చెప్పింది, ఏం పర్వాలేదులే అని చెప్పి తను అంటాడు. దీని తర్వాత మన మొమ్మ కూడా చెప్పిద్ది అనమాట, నేను కూడా ఏం చేయలేకపోయాను సారీ అని చెప్పింది. దాని తర్వాత మన నోబర వచ్చింది, తనైతే మహాతల్లి ఏకంగా చెప్పింది, నేనైతే మొన్నటి వరకు పడుకున్నాను, నేను ఇందాక లేచానని చెప్పి తను అనిద్ది. పైగా ఆఖరికి మన హకారి కూడా చెప్తాడు, నేను కూడా సుకునతో ఫైట్ చేద్దామని అనుకున్నాను, కానీ ఉరామె వల్ల రాలేకపోయాను అని చెప్పి తను అంటాడు. గైస్ నాకు తెలిసి ఇంత సోది విని తర్వాత మీలో చాలా మంది ఇప్పటికీ వీడియో చేసి వెళ్ళిపోయి ఉంటారు, ఎందుకంటే వీడియో మొత్తం మీ సోది ఉంది బ్రో, ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్కళ్ళు సారీ చెప్పుకుంటున్నారు. కానీ మన ఉయ్యి చెప్తాడు అనమాట, అసలు మీరందరూ పక్కలగండి, నేనే ఈ ఫైట్ యొక్క ఎంవీపీ అని చెప్పి తనకు తను ఒక టైటిల్ ఇచ్చుకుంటాడు. ఒక రకంగా తినికే టైటిల్ దక్కిద్ది, ఎందుకంటే తనే చాలా మందిని సేవ్ చేశాడు, టెలిపోర్ట్ చేసి మెడికల్ టీమ్ దగ్గరికి తీసుకుని వచ్చాడు కాబట్టి ఒక రకంగా తినే ఎంవీపీ. ఒకవేళ మీరు ఇక్కడ వరకు వీడియో చూస్తుంటే గైస్ కామెంట్ సెక్షన్ లో ఎంవీపీ ఉయ్యి అని చెప్పి రాయడం మర్చిపో మాకండి, ఎందుకంటే నాకు కూడా తెలియాలి కదా మీరు వీడియో ఇక్కడ వరకు చూసారని. సో బ్యాక్ టు చాప్టర్, ఇక్కడ మన కిరారా ఉయ్యికి చెప్తాడు, ఇంతకి నువ్వు ఎందుకు నన్ను బ్యాటిల్ గ్రౌండ్ లో వదిలేసి వెళ్ళిపోయావు అని చెప్పి తను యూయుని అడుగుతాడు. అప్పుడు మన యూయి చెప్తాడు, నువ్వు చాలా హెవీగా ఉన్నావు అందుకనే వదిలేసా, కనీసం ఇప్పుడైనా నువ్వు కొంచెం బరువు తగ్గు అని చెప్పి తను కిరారాకి చెప్తాడు. అది విని తర్వాత తనకి బాగా కోపం వచ్చింది. సో దీని తర్వాత మన కుషకాబే సింపుల్ డొమైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. ఇప్పుడు ఈ సింపుల్ డొమైన్ ఉంది కదా, దాన్ని మెయిన్ క్రియేట్ చేసిన ఆయన దీని యొక్క రెసిపీని చాలా జాగ్రత్తగా దాచుంచాడు అనమాట, అంటే దీన్ని నేర్చుకోవడం చాలా కష్టం, అయినా మీరు నేర్చుకోవాలనుకుంటే దీనికోసం మీరు ఒక పని చేయాలి, అదేంటంటే ఇప్పుడు కరెంట్ షాడో స్టైల్ యొక్క హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు బైండింగ్ బౌన్ అయితే యూజ్ చేయాలి, దాంతో మీరిద్దరు సింపుల్ డొమైన్ ని యూజ్ చేయగలరు, ఒక రకంగా హెడ్ మీకు నేర్పిస్తారు అనమాట డైరెక్ట్ గా. అంతేకాదు ఒకవేళ మీరు తన దగ్గర నేర్చుకుంటే దాంతో మీరు తన స్టూడెంట్ అయిపోతారు కదా, ఇంకా లీడర్ అయితే వాళ్ళ స్టూడెంట్స్ యొక్క లైఫ్ స్పాన్ కొంచెం తీసేసుకుంటాడు, అంటే తను లైఫ్ లాంగ్ బ్రతకడానికి. కానీ ఇప్పుడు
నుంచి ఇలా ఏమీ జరగవు అన్నమాట. ఎందుకంటే ఇక నుంచి సింపుల్ డొమైన్ యొక్క లీడర్ వచ్చేసి మన కుషకాబే. పైగా అతను కొత్త రూల్స్ కూడా పాస్ చేస్తాడు అనమాట. ఇక నుంచి సింపుల్ డొమైన్ యూజ్ చేయడానికి మీరు ఏ బాయిండింగ్ బౌ చేయక్కర్లేదు, అలాగే మీ యొక్క లైఫ్ స్పాన్ కూడా ఇవ్వక్కర్లేదు. ఇది విని తర్వాత మీరు అడగచ్చు, అదేంటి బ్రో మనోడు హఠాత్తుగా హెడ్ ఎలా అయిపోయాడు అని చెప్పి మీరు అడగచ్చు. ఒకవేళ మీకు గుర్తుంటే ఈ చాప్టర్ స్టార్టింగ్ లో ఒక ఫ్లాష్ బ్యాక్ చూపించారు కదా, అందులో మనమేమే ఒక షాప్ లోపల ఉండిద్ది, ఆ షాప్ ఓనర్ ఎవరో కాదు ఈ సింపుల్ డొమైన్ యొక్క లీడర్ అనమాట. మనమేమే తన్ని చంపేసిన తర్వాతే దాని యొక్క యాక్సెస్ మన కుషకాబే దగ్గరికి వెళ్ళిద్ది. ఇంకంతేకాదు మనమేమే కన్ఫర్మ్ చేస్తూ చెప్పిద్ది ఇంకా జెనిన్ ప్లాన్ లో మన మాకి ఇంకా యూటా తప్ప ఇంకెవ్వరూ లేరు, పైగా కామో ఇంకా గోజో ఫ్యామిలీ కూడా ఆల్మోస్ట్ ఖతమైపోయారనమాట. ఇప్పుడు అంతగా ఎవరూ లేరు, కానీ మన గోజో ఫ్యామిలీలో మాత్రం వాళ్ళ నాన్న మదర్ అయితే ఇంకా బ్రతికే ఉన్నారు. దీని గురించి మన గెగ్గనే మనకి చెప్పిండు. బై ద వే బ్యాక్ టు చాప్టర్, ఇంకా ఫ్లాష్ బ్యాక్ లాస్ట్ లో అయితే మనం ఎమ్మె చెప్పిద్ది అనమాట, నువ్వు నా తమ్ముడిని చంపాలని చూసావు అందుకనే ఇప్పుడు నువ్వు చనిపోయావు అని చెప్పి తను అనిద్ది. ఇంతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. ఇంక ఈ చాప్టర్ లాస్ట్ లో మన మెరిటర్ యొక్క కామెంట్ కూడా చూసుకోవచ్చు. అక్కడ ఉండిద్ది అనమాట, యూ పే ద ప్రైస్ విత్ యువర్ లైఫ్, 2 chapters లెఫ్ట్ అని చెప్పి అక్కడ ఉండిద్ది. ఇంకా జస్ట్ 2 chapters ఉన్నాయి, జజేకే ఎండ్ అయిపోయింది బ్రో. ఎండ్ అయిపోతే మంచిది, నేను ఇంక ఇలాంటి చాప్టర్స్ అయితే చూడలేను. ఐ హోప్ నెక్స్ట్ చాప్టర్ లో అయినా కొంచెం మంచి కంటెంట్ ఉంటే బాగుండిద్ది. ఇంక ఇవిడైతే ఇంతవరకు గైస్, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చలేదని నాకు తెలుసు. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, అలాగే ఒక లైక్ ఇచ్చేయండి. ఇంకా మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అండర్ దాన్ బాయ్ బాయ్.